మూడు నుంచి ఆరు దశల్లో జరిగే ఈ మొత్తం కార్యక్రమానికి మొత్తం జనాభాను మొత్తం పరీక్షలు నిర్వహించడం చికిత్సలు చేయించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని ఇతర మెడికల్ సిబ్బందిని స్వచ్ఛంద సంస్థలను వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం భాగస్వాములను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంది. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ పథకం గురించి పది మందికి చెప్పండి, ప్రతి ఒక్కరూ ముందుగా మీ పిల్లలకు కంటి పరీక్షలు చేయించండి, ఆ తర్వాత మీరు కూడా కంటి పరీక్షలు చేయించుకోండి అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మీ అందరికీ కూడా ఒక సందేశం ఇస్తా ఉన్నాను. మీ ఇళ్లల్లో మీ కళ్ళల్లో కాంతును నింపడానికి ఈ ప్రభుత్వం కేవలం నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాలలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతూ ముందడుగులు వేస్తూ ఉంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, పూర్తిగా పాడైపోయిన 108 అన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఈ 10 వ్యవస్థ మామూలుగా అయితే ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చి బాగోలేని ఆ వ్యక్తిని తీసుకొని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోయి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించాల్సిన ఈ వ్యవస్థ ఈరోజు ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ వ్యవస్థను పూర్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. 108కి సంబంధించిన వాహనాల కోసం అక్షరాల 676 మండలాలలో పూర్తిగా బ్రహ్మాండంగా ఉండేట్టుగా ప్రతి వెహికల్ కూడా ఉండాలి అన్న తపన తాపత్రయంతో వెహికల్సే లేని పరిస్థితి నుంచి కూడా పూర్తిగా మారుస్తూ 108 వాహనాలను కొత్తగా కొనుగోలు చేసేటివి 432 వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. 104 వాహనాలైతే మొత్తంగా 676 మండలాలకు గాను కొత్త వాహనాలు అక్షరాల మరో 676 వాహనాలను మొత్తంగా రెండు కలిపితే దాదాపుగా 1100 పైసలకు వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేదానికోసం ఆర్డర్లు ఇచ్చేశాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మార్చిలోగా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచే తెలియజేస్తా ఉన్నాను. పలాస, మార్కాపురం ఈ రెండు చోట్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు విపరీతంగా ఉండే పరిస్థితులు మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కనిపించినా కూడా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటి చోట పరిష్కారం కోసం వెతుకుతా ఉన్నాం. పరిష్కారం కోసం వెతకడమే కాదు, పరిష్కారం చూపిస్తూ ఈ రెండు చోట్ల కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రాలను కేంద్రాలు ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. వీటికన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపుతూ ఇక్కడ సర్ఫేస్ వాటర్ ద్వారానే నీళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మార్కాపురం, పిడుగురాళ్ళ, మచిలీపట్నం, పాడేరు, విజయనగరం, ఏలూరు, పులివెందల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుండి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఏలూరు కాలేజీకి శంకుస్థాపన కూడా చేశామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారికి సంబంధించిన ఆరోగ్య డేటాను వీళ్ళందరూ కూడా తెలిసేట్టుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చి డిసెంబర్ 21వ తారీఖున అందరికీ కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులలో వాళ్ళ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన వారికి ఒక డేటా స్టోరేజ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ వీళ్ళందరికీ కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే
వీళ్ళందరి చేతుల్లోనూ ఆ కార్డు పెట్టబోతా ఉన్నాం. ఆ కార్డు తీసుకొని ఏ హాస్పిటల్లోకి పోతే వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి వ్యాధులు వాళ్ళకి ఏమైనా ఉన్నాయా లేవా, వాళ్ళకి సంబంధించిన బ్లడ్ ఏంది, వాళ్ళకి సంబంధించిన ఏ గ్రూప్ బ్లడ్డు, ఇవన్నీకి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులో పర్మనెంట్గా స్టోర్ అయ్యే విధంగా డేటా స్టోరేజ్తో కూడిన ఫెసిలిటీతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డు కూడా డిసెంబర్ 21వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. 1000 రూపాయలు దాటితే ప్రతి వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాము అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇది జరగాలి అనంటే ఇది ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టే. ఇది జరగాలి అనంటే మన దగ్గర ఉన్న హాస్పిటళ్ళు పనితీరులు కూడా పూర్తిగా మెరుగుపరచాలి. ప్రతి హాస్పిటలు ఈరోజు మంది ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ను పరిస్థితిని కూడా మా పూర్తిగా మార్చితేనే ఇది జరుగుతుంది. వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. 1200 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న 1000 వ్యాధులను పూర్తిగా 1200 వ్యాధులను చేస్తూ డెంగ్యూ మలేరియా ఇటువంటివన్నీ కూడా వీ పరిధిలోకి తీసుకొస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా ఇటువంటి రోగాలను కూడా ఉచితంగా వైద్యం అందించేందుకు జనవరి 1 నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదే జనవరి 1వ తారీఖునే 2000 వ్యాధులకు పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టును కూడా చేయబోతా ఉన్నాం. 3 నెలల పాటు ఆ పైలట్ ప్రాజెక్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చేసిన తర్వాత ప్రతి జిల్లాలోనూ కూడా రేపు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రతి నెల ఒక జిల్లా యాడ్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లాను కూడా 2000 వ్యాధుల దాకా తీసుకొని పోయి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని వచ్చి నెలకొక జిల్లా చప్పున ఏప్రిల్ నుంచి యాడ్ చేసుకుంటూ పోతామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఉచితంగా తీసుకొచ్చేదానికోసం అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్రం వెలుపల కూడా ఇదే అనంతపురం మనకు బెంగళూరు దగ్గరే, పక్కనే బెంగళూరు కనిపిస్తుంది. బెంగళూరులో వైద్యం చేయించుకోవాలి అని అనుకుంటే కూడా అక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తూ రాష్ట్రం వెలుపల కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎక్కడెక్కడైతే వైద్యం చేయించుకోగలుగుతామో అవన్నీ కూడా ఎంపానల్ చేసి ఈ నెల నవంబర్ 1వ తారీఖు నుంచి అక్షరాల హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో కూడా 150 ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపిక చేసి వాటిని కూడా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము నవంబర్ 1వ తారీఖు నుంచి అని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే కాకుండా అక్షరాల 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. డయాలసిస్ చేసుకుంటా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా, వీళ్ళందరితో పాటు థలసీమియాకు సంబంధించిన వ్యాధిగ్రస్తులను కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి జనవరి 1వ తారీఖు నుంచి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది కాక గ్రామాలలో పెరాలసిస్ వచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెరాలసిస్ వచ్చిన పరిస్థితిలో ఉన్న వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు. మస్క్యులర్ డిస్ట్రోఫీ, పెరాలసిస్ ఇటువంటివన్నీ కూడా ఎవరూ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యాధిగ్రస్తులను కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి కోసం కూడా ఒక మరో 4 రోగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ వీళ్ళందరికీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పోస్ట్ ఆపరేషన్ కింద వీళ్ళందరూ కూడా పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా రెస్ట్ తీసుకునే టైంలో కూడా వాళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి, వాళ్ళ కుటుంబాలు పస్తుపడుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి
వారందరి కోసం కూడా మంచి చేసేందుకు వారందరికీ కూడా నెలకు 5000 రూపాయలు చెప్పున డిసెంబర్ నుంచి వీళ్ళందరికీ కూడా 5000 రూపాయలు చెప్పున పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద డబ్బులు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రోజుకు 225 రూపాయలు చెప్పున వీళ్ళకు నెలలోపు అయితే ఇస్తారు. నెలకన్నా ఎక్కువ ఉంటే నెలకు 5000 రూపాయలు చెప్పున ఎన్ని నెలలైనా కూడా వాళ్ళు ఇన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకు ఇన్ని నెలల పాటు నెలకు 5000 రూపాయలు చెప్పున వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ ప్రతి కుటుంబ సభ్యుడికి కూడా ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు చిరునవ్వుతోనే ఇంట్లో బతికే పరిస్థితిని తీసుకొచ్చేదానికి ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత అని చూస్తే అధికారంలోకి వచ్చే నాటికి మే నాటికే అక్షరాల 650 కోట్ల రూపాయలు బకాయిలు కనిపించాయి. ఆ నెట్వర్క్ హాస్పిటల్స్కు గతంలో పెట్టిన ఆ బకాయిలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.